ఫ్రెండ్స్, త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించి 3-ఫేస్ డిపి బోర్డు మరి ఎంత సైజ్ ఉపయోగించాలి, రోటరీ స్విచ్లతో కలిపి ఉపయోగించాలా లేకపోయినా పర్లేదా, అసలు పరిస్థితి ఏంటి, అన్ని విషయాలు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గమనిస్తే 3-ఫేస్ మీటర్కి సంబంధించి మనకి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే 3 బెడ్రూమ్స్, 1 కిచెన్, ఎల్ షేప్ హాలు, వాటికి సంబంధించి బాత్రూమ్స్, అంటే 3 బాత్రూమ్స్ వస్తాయి, అప్పుడు అది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అవుతుంది. త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించి మనకి డిపి బోర్డు 4-వే ఉపయోగించుకోండి. మీరు 4-వే డిపి బోర్డు వచ్చేటప్పటికి మీకు 63 ఆంప్స్ 4-పోల్ ఐసోలేటరు, మళ్ళీ జనరేటర్ ఉంటే దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ వేసుకోవడానికి మిగతా ఎంసీబీలు, అంటే ఇప్పుడు ఒక్కొక్క బెడ్రూమ్కి వస్తే 2 ఎంసీబీలు, మన గ్రేదర్కి టోటల్ మెయిన్స్కి ఒకటి, ఏసీకి ఒకటి, 2 వేసుకున్నా 3 బెడ్రూమ్లకు 6 ఎంసీబీలు, కిచెన్కి 1, కిచెన్ మొత్తానికి సపరేట్గా 1, హాల్ మొత్తానికి 2 వేసుకున్నా, మోటార్కి 1 వేసుకున్నా, సెక్షన్ల వారీగా డివైడ్ చేసుకొని మనం వేసుకోవటం తప్పితే రోటరీ స్విచ్లు అనేది ఈ మధ్య కాలంలో 90% ఉపయోగించట్లేదు. కేవలం సెక్షన్ల వారీగా, ఫేస్ల వారీగా మనకి 3 సెక్షన్లుగా డివైడ్ చేసుకుని ఏసీలకు కూడా లోడ్ సమానంగా వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉపయోగించుకోవడం జరుగుతుంది. మీరు త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినప్పుడు చక్కగా మీరు 4-వే డిపి బోర్డు ఉపయోగించుకుంటే సరిపోతుంది, 63 ఆంప్స్ ఎంసీబీ ఉపయోగించుకుంటే సరిపోతుంది, 4-వే ఆంప్స్ 4-పోల్ ఐసోలేటర్ ఉపయోగించుకుంటే సరిపోతుంది. మనకి ఇక బెడ్రూమ్లు ఏసీకి సంబంధించి ఎంత ఎంసీబీలు వేయాలి, కిచెన్కి ఎంత ఎంసీబీ వేసుకోవాలి, హాల్లో ఎంత ఎంసీబీ ఉపయోగించాలి రానున్న వీడియోలో చెప్పుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట 4-వే డిపి బోర్డు. అంటే ఈ 4-వే డిపి బోర్డు విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఈ విధంగా న్యూట్రల్ కనెక్షన్ చేసుకోవడానికి, మొత్తం ఎర్త్ కనెక్షన్ చేసుకోవడానికి, తర్వాత వైర్లు మనకి ఇట్లా ఇందులో వైర్లు అనేవి రావటం జరుగుతుంది, అంటే కనెక్షన్ చేసుకోవడానికి సంబంధించి ఇవన్నీ కూడా మీకు రానున్న వీడియోలో చూపిస్తాను. మనకి ఏంటంటే ఈరోజు ఈ డిపి బోర్డు 4-వే తీసుకోవడం జరిగింది, త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించి రోటర్ స్విచ్ లేకుండా. మీరు గమనించుకుంటే మనకి రోటర్ స్విచ్లతో పని లేదు, ఎందుకంటే 3 సెక్షన్లుగా పెట్టేసుకుంటాం మనం, ఎంసీబీలు పెట్టుకొని పైన ఐసోలేటర్ వచ్చేస్తుంది. కావాలంటే ఇంకో సెక్షన్ పక్కన ఎంసీబీలు, ఇక్కడ ఐసోలేటర్ పక్కన ఏం చేస్తాం, 3 సెక్షన్లుగా డివైడ్ చేసి 63 ఎం ఐసోలేటర్, 4-పోలు, తర్వాత చేంజ్ ఓవర్ పెడతాం పక్కనే. ఇది జనరేటర్కి సంబంధించి ఉంటే చేంజ్ ఓవర్ వస్తుంది, ఆటోమేటిక్ చేంజ్ ఓవర్. ఇక 3 సెక్షన్లుగా డివైడ్ చేసుకుంటాం, సెక్షన్ల వారీగా డివైడ్ చేసుకుని కనెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీకు రానున్న వీడియోలో చెప్తాను. డిపి బోర్డు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒక అంగుళం 35 అంగుళం ముందుకుండేటట్టు చూసుకోండి. ప్లాస్టిక్ మట్టాలనుకుంటే డోర్ పెట్టడానికి ఇబ్బంది పడతారు, కాస్త ఒక 35 అంగుళం కానీ ముందుకుండేటట్టు చూసుకోండి. ఈ బోర్డులు అనేక సైజులు ఉంటాయి, మనకి 4-వే అని, 6-వే అని, 8-వే అని, రకరకాల సైజుల్లో ఉంటాయి, అనేక కంపెనీలు అందుబాటులో ఉంటాయి. ఈరోజు మీరు చూస్తున్న బోర్డు వచ్చేటప్పటికి లెగ్రైన్ కంపెనీకి సంబంధించినటువంటి 4-వే అన్నమాట. ఇది త్రిపుల్ బెడ్రూమ్ చక్కగా సరిపోతుంది. ఇందులో అనేక రకాల మనకు చూస్తున్నారు కదా, కనెక్షన్ చేసుకోవడానికి వైర్లు కావచ్చు, వాటికి సంబంధించి మనకు ఎంసీబీలు కూర్చోబెట్టుకోవడానికి వాటి లింక్స్ కావచ్చు, టోటల్గా మనకి వైర్లు లూపింగ్ ఇచ్చే విధంగా లింక్స్ కావచ్చు వచ్చినాయి. ఈ విధంగా మనకి డిపి బోర్డు అనేది సెట్ చేసుకుంటే ప్లాస్టింగ్ అయిన తర్వాత, అంటే ప్లాస్టింగ్ అయిన తర్వాత కూడా హరంగులం అంగులం లోపు ముందుకుంటే డోర్ వేసుకుంటానికి బాగుంటుంది. ముందుకుంటే అంటే అన్ని బోర్డులు కాదు, ఓన్లీ డిపి బోర్డుల వరకు అలా కొద్దిగా ముందుకుండాలి, ప్లాస్టింగ్ అయిన తర్వాత ఒక 35 అంగుళం అన్న అంగుళం లోపు ఉంటే నీట్గా సరిపోతుంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే రానున్న వీడియోలో తెలియజేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను.